ఇంగ్లాండ్ టూర్ రెండో టెస్ట్ సందర్భంగా టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డును సృష్టించాడు. ఇక వైజాగ్ మ్యాచ్లో శనివారం నాటి ఆటలో ఆకాశమి హత్తుగా చెలరేగి జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టేశాడు. అంతేకాదు, అతి తక్కువ బంతుల్లో ఈ ఘనత సాధించిన భారత తొలి బౌలర్గా రికార్డులోకి క్యాప్. రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ను అవుట్ చేసి బుమ్రా ఈ ఫీట్ను సాధించాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మ్యాచ్లో తన అద్భుత నైపుణ్యాలతో ఆకట్టుకున్న పేసు గుర్రం బూమ్రా మొత్తంగా 6 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా రెండో రోజు ఆటలో భాగంగా జో రూట్తో వికెట్ల వేట మొదలుపెట్టిన బూమ్రా తర్వాత ఓలీ పాప్, జానీ బెయిర్స్టో, బెన్ స్ట్రోక్స్, టామ్ హార్లీలను కూడా అవుట్ చేసి జేమ్స్ ఆండర్సన్స్తో ముగించాడు. ఇతర బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, అక్షర్ 1 వికెట్ దిగా ఇంగ్లాండ్ 253 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా ఆట పూర్తయ్యేసరికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. మొత్తం మీద చూసినట్టయితే నిన్న జైస్వాల్, ఇవాళ బూమ్రా ఇద్దరు కూడా భారత జట్టుకు చాలా అద్భుతమైన ఆధిపత్యాన్ని ఇచ్చారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.